హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి టూ ఫిఫ్టీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కేశవ్ చాలా కోపంగా సాయి మీరు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదు గోవింద చాలా చిన్నపిల్లవాడు ఇది తాగడానికి ఏమాత్రం మంచిది కాదు నేను ఒప్పుకోను అని ఆపబోతాడు ఇంతలో దుకాణం యజమాని చాలా కోపంగా కేశవని వచ్చి పట్టుకొని పక్కనే ఉన్న గుంజకు కట్టివేసి మీరు నా వ్యాపారాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని నేను చూస్తూ సహించలేను అని అంటాడు ఇంతలో సాయి మద్యంని పాలుగా మారుస్తారు అది చూసిన దుకాణం యజమాని మద్యం పాలుగా మారిపోయాయి అది ఎలా సాధ్యమైంది అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో సాయి ఆ పాలని మరో చిన్న ముద్దల్లో పోసి తాత్యాకి గోవిందాకి అందిస్తారు కానీ కేశవ్కి అది మద్యంలాగే అనిపిస్తుంది వెంటనే కేశవ్ సాయి ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు దయచేసి గోవిందాన్ని తాగనివ్వకుండా ఆపండి గోవింద నీవు తాగవద్దు నేను చెప్పేది విను అని చాలా పెద్ద పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటాడు గోవింద కొంచెం తాగి అన్నయ్య ఎందుకు అంతగా అరుస్తున్నావు ఇది చాలా బాగుంది రుచిగా కూడా ఉంది నన్ను తాగనివ్వు కావాలంటే నీవు తాగు అని మరలా తాగుతూ ఉంటాడు వెంటనే కేశవ్ రుచిగా ఉందా అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు వెంటనే సాయి మరొకటి కావాలా గోవిందా అని అడుగుతారు గోవింద హా సాయి ఇది చాలా అద్భుతంగా ఉంది అని అంటాడు వెంటనే సాయి దినేష్ని చూస్తూ వినండి మాకు మరికొంత మందివ్వండి అని అంటారు కేశవ్ వద్దు సాయి ఆపండి సాయి మీరు చాలా తప్పు చేస్తున్నారు గోవింద చిన్నపిల్లవాడు అతన్ని తాగనివ్వకుండా ఆపండి అని అరుస్తూ ఉంటాడు వెంటనే సాయి నీవు చిన్నపిల్లవాడివే కదా కేశవ్ మరి నీవు తాగవచ్చు గోవింద తాగకూడదా అని అడిగి నేను అడిగింది సరి అయినదే కదా గోవిందా అని అంటారు వెంటనే గోవింద హా సాయి అని అన్నయ్య ఇది చాలా రుచిగా ఉంది నీవు తాగు అంటూ మరలా తాగుతూ ఉంటాడు తర్వాత సాయి నాకు ఇంకా కావాలి మరికొన్ని ఇప్పించండి అని అడుగుతాడు వెంటనే సాయి అలాగే అని దినేష్ ఇవ్వండి అని అలా తాగుతూ ఉంటారు కేశవ్ చాలా కోపంగా వద్దు ఆపండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు వెంటనే కొంత సమయం తర్వాత సాయి ఇంకా ఆపండి నన్ను ఇప్పటికే మీరు చాలా బాధ పెట్టారు గోవింద జీవితాన్ని కూడా పాడు చేస్తున్నారు అలాగే ఒకసారి మీ గురించి కూడా ఆలోచించండి మీరు మొట్టమొదటిసారి తాగుతున్నారు అది ఈ వయసులో మీ ఆరోగ్యం చెడిపోతుంది ఎవరికైనా తెలిస్తే తప్పుగా భావిస్తారు మీ ప్రతిష్ట అంతా పోతుంది మిమ్మల్ని అందరూ ఆదర్శంగా భావించేవారు ఉన్నారు వారు మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూస్తే ఏమనుకుంటారు ఒక్కసారైనా ఆలోచించండి అని అంటాడు వెంటనే సాయి కేశవ్ నేనొక భైరాగిని నాకు నా పేరు ప్రతిష్ట గురించి ఎటువంటి చింత లేదు ఇప్పుడు తాతయ్య కూడా పెద్దవాడవుతున్నాడు అతనికి ఏది మంచిది కాదు అని నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఉంది అలాగే గోవింద నీ తమ్ముడు అతను నీ బాటలోనే నడవాలనుకుంటున్నాడు అందుకే గోవింద నీవు ఏది చేస్తే అదే చేస్తూ ఉంటాడు పెద్దవాడయ్యే వరకు ఎందుకు ఆగాలని ఈరోజే పెట్టాడు అవును కదా గోవింద అని అడుగుతారు సాయి వెంటనే గోవింద హా సాయి ఇది చాలా బాగుంది రుచిగా కూడా ఉంది నాకు ఇప్పటి వరకు ఎందుకు తాగుతాడో తెలీదు నాకు ఇప్పుడే తెలిసింది ఇంత రుచిగా ఉంది కాబట్టే రోజు తాగుతున్నాడని నేను కూడా ఈ రోజు నుండి దీన్ని ప్రతిరోజు తాగుతాను అని అంటాడు కేశవ్ ఒక్కసారిగా చాలా కోపంగా యజమాని దగ్గర నుండి విదిలించుకొని గోవింద చేతిలో ఉన్నదాన్ని లాక్కొని కింది పడేస్తాడు వెంటనే గోవింద అన్నయ్య మీరెందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నన్ను ఆపుతున్నారు అది చాలా రుచిగా ఉంది నాకు అది తాగడానికి కావాలి అంతే ఇప్పించండి అని గోల చేస్తూ ఉంటాడు కేశవ్ ఒక్కసారిగా గోవిందాన్ని కొడతాడు గోవింద ఏడుస్తూ ఉంటాడు కేశవ్ దగ్గరికి తీసుకొని నేను చెప్పింది విను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నా జీవితం దీనివల్లనే తప్పుదారిలో పడింది నీవు కూడా తాగడం మొదలు పెడితే నాలాగే తయారవుతావు అందుకే నేను నిన్ను ఇలా తయారవ్వకుండా కాపాడాలనుకుంటున్నాను నేను నిన్ను ఆపింది అందుకే అలాగే కొట్టింది కూడా అందుకే నీవు బాధపడవద్దు నేను చూడు ఎలా తయారయ్యానో నీవు నా మాట విని ఇలా చేయకుండా ఉండడం మంచిది అని కూర్చొని అయ్యో గోవిందాన్ని కొట్టేశానే అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే సాయి శాంతించు కేశవ్ అని అంటారు కేశవ్ నేను శాంతంగా ఎలా ఉండగలను సాయి నన్ను ఒక్కరైనా అర్థం చేసుకుంటున్నారా నచ్చినట్లుగా ఉండనిస్తున్నారా కనీసం మాట్లాడనిస్తున్నారా సాయి మీకు తెలుసా నన్ను ఒకరు వచ్చి నాలాగా చదవడానికి లండన్ వెళ్ళడం మంచిదా కాదా అని అడిగారు నేనేం చెప్పాలి మా నాన్నగారు షేడికి అధిపతి కులకర్ణి సర్కార్ నిర్ణయం తీసుకుంటారు తన కుమారుడికి ఏది మంచిది కాదు అని నన్ను లండన్ పంపింది కేవలం అతని హోదాని అందరికీ తెలియజేయడానికే సాయి నాకు బాగా తెలుసు మా నాన్నగారు ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూచారు నన్ను లండన్ పంపడానికి నేను ఒకసారి బాగా కోపం మీద వెళ్ళిపోతానని చెప్పాను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే నన్ను పంపివేశారు నేను కనీసం మా అమ్మని కూడా కలవలేకపోయాను ప్రతి తండ్రి తన కొడుకు జీవితంలో విజయం సాధించాలనుకుంటారు ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ మా నాన్నగారు మాత్రం ప్రతి ఒక్కటి తన యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయడానికి అతనికి నచ్చినట్టుగా పనులు చేస్తూ ఉంటారు అన్నీ అతనికి నచ్చినట్లుగానే చేస్తారు నేను చిన్నతనంలో అర్థం చేసుకోలేకపోయాను నాన్నగారి గురించి కానీ ఇప్పుడు నాకు అంతా తెలుసు అలాగే నాకు ఇప్పుడు ఏమాత్రం భయం కూడా లేదు అని చాలా పెద్దగా అరుస్తాడు వెంటనే సాయి మీ అమ్మగారు నిన్ను అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది కదా కేశవ్ అంటారు వెంటనే కేశవ్ మా అమ్మ నా సాయి ప్రపంచంలో ఉన్న అందరి తల్లుల కంటే మా అమ్మ చాలా గొప్పది ఎంత గొప్పదంటే అమ్మకి నాన్నగారు చేసే అన్ని తప్పుల గురించి తెలుసు కానీ ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉంటుంది తన భర్త కొడుకుని కొట్టినా తిట్టినా విసిగించినా అలా చూస్తూ నిల్చుంటుంది ఏమాత్రం మాట్లాడదు నాన్నగారు నన్ను బాగా బాధ పెట్టిన తర్వాత నేను ఏడుస్తుంటే నాకు మిఠాయిలు తినిపిస్తూ సర్ది చెప్తుంది అంతేకాని నాన్నగారిని ఆపే ప్రయత్నం కానీ నా తరపున మాట్లాడే సాహసం కానీ చేయదు నాకు ఎప్పుడూ అది గుర్తు చేసుకుంటే బాధగానే ఉంటుంది నాకు ఇప్పుడు అమ్మ చేసే మిఠాయిలన్నా ఆమె మౌనమన్నా చాలా అసహ్యంగా అనిపిస్తున్నాయి అలాగే మా నాన్నగారు పది సంవత్సరాల పిల్లవాడైన నన్ను ఒప్పించి అతనికి నచ్చినట్లుగా మార్చుకున్నారు కేవలం నాకు మాత్రమే తెలుసు ఆ రోజు ఏం జరిగింది అనే విషయం కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా కుటుంబం నన్ను ఈ పరిస్థితిలో చూసిన తర్వాత అయినా నా తమ్ముణ్ణి లండన్ పంపాలి అనే నిర్ణయాన్ని విరమించుకుంటుంది నాకు ఖచ్చితంగా ఆ విషయం తెలుసు అని సాయి నన్ను ఈ పరిస్థితిలో చూసిన తర్వాత ఏ ఒక్కరూ తమ పిల్లల్ని లండన్ పంపాలి అని మాత్రం అనుకోరు అలాగే గోవిందా కూడా అక్కడ ఉన్న అన్ని పరిస్థితుల నుండి బయటపడినట్లే ఆ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు వెంటనే సాయి కేశవ్ గోవిందాకి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది అతను చెడ్డవాడిగా తయారవ్వాలని రాసి ఉంటే ఇక్కడ ఉన్నా కూడా అలాగే జరుగుతుంది ఎందుకంటే పిల్లల అన్నీ వారి పెద్దవారిని చూసే నేర్చుకుంటారు వారు పెద్దవారు ఏ పనులైతే చేస్తుంటారో వారి మనసు ఆ విధంగానే ఆకట్టుకుంటుంది గోవింద అతని జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటేనే మంచి జరుగుతుంది ఎందుకంటే అతను ఇప్పటికే నిన్ను ఇక్కడ ఉన్న అందరినీ చూసి ఆకర్షిత అయ్యాడు కాబట్టి అలాగే అతను కేవలం నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చాడు కానీ నిన్ను చూసి పెద్దవాడిగా తయారైన తర్వాత అతను కూడా మద్యానికి అలవాటు పడే అవకాశం ఉంది అతను ఇప్పుడే అన్నీ తెలుసుకోవాలి మద్యానికి దూరంగా ఉండాలి పెద్దవాడైన తర్వాత అతను మద్యానికి దూరంగా ఉండాలనే నేను ఇప్పుడన్నీ తెలియజేయాలనుకుంటున్నాను అని అంటారు సాయి కానీ ఒక విషయం నీవు పూర్తిగా మారి మంచి జీవితంని అలవర్చుకున్నట్లయితే గోవింద నిన్ను ఒక ఉదాహరణగా తీసుకొని ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతాడు అలాగే నీవు కూడా మారిపోయి నీవు అనుకున్నది సాధించవచ్చు చెప్పు కేశవ్ నీవు గోవిందాన్ని గొప్పవాడిగా తయారు చేయాలనుకుంటున్నావా లేదా అని అడుగుతారు సాయి వెంటనే కేశవ్ కోపంతో మీరెవరు నన్ను మారమని చెప్పడానికి నేను మిమ్మల్ని నమ్మను అలాగే మీరు చెప్పింది నేను చేయను వినను అని అంటాడు వెంటనే తాత్య కేశవ్ నీవు సాయితో అలా మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు నీవు కొంచెం మర్యాదగా మాట్లాడు అని అంటాడు వెంటనే కేశవ్ మీరంతా సాయి మాయలు చూసి మోసపోతున్నారు నాకు అతని మోసాల గురించి బాగా తెలుసు కేవలం ఇతని కారణంగానే నేను లండన్ వెళ్ళవలసి వచ్చింది సాయి మీరు నన్ను అందరికీ దూరం చేశారు మీకు గుర్తుందా నేను లండన్ వెళ్లే ముందు ఏం జరిగింది అనేది దాని కారణంగానే నేను మా నాన్నగారితో షిడీలో ఉండను లండన్ వెళ్ళిపోతానని చెప్పాను వెంటనే నన్ను తక్షణమే పంపివేశారు అలాగే నేను ఇప్పుడు ఇలా తయారవడానికి కూడా మీరే కారణం అని అంటాడు వెంటనే సాయి ఏమిటి కేషో ఆగిపోయావు చెప్పు నీవు ఏం చెప్పాలనుకున్నా అంతా చెప్పు నేను వినాలనుకుంటున్నాను నా గురించి నీవు ఏం ఆలోచిస్తున్నావో నా గురించి నీకు ఎటువంటి ఉద్దేశం ఉందో అంతా చెప్పు నేను వినాలనుకుంటున్నాను ఈరోజు అన్నీ అని అంటారు కేశవ్ అలా కొంత సమయం చూస్తూ సాయి మీరు నాకు నా స్నేహితులని దూరం చేశారు అంటూ జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటాడు స్నేహితులతో మాట్లాడింది వినోద పరికరం విరిగిపోయింది అంతా తరువాత సాయి నేను ఆ రోజు మీ నిజస్వరూపం చూశాను నేను తెలుసుకున్నాను కేవలం మీరు మీ గురించే ఆలోచిస్తారని అలాగే మీరు చెప్పింది ఎవరైతే వింటారో వారికే సాయం చేస్తారు నేను చాలా కాలం మిమ్మల్ని దేవుడిగా భావించాను అంతా మంచి చేస్తున్నారని కానీ ఆ రోజు నుండి మిమ్మల్ని నమ్మటం మాట్లాడడం కలవడం అంతా మానేశాను ఎందుకంటే మా అమ్మని ఆ రోజు నాకు దూరంగా ఉంచారు అలాగే నాతో మాట్లాడే స్నేహితులని నాకు విరుద్ధంగా మార్చారు అందుకే నేను ఇక్కడ ఉండకూడదు లండన్ వెళ్ళిపోవాలి అనుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా నమ్మాను కానీ మీరు నాకు ఏమాత్రం సాయం చేయలేదు ఎందుకు ఎందుకు సాయి ఇలా చేశారు అని బాధగా ఏడుస్తూ కింద పడిపోతాడు వెంటనే తాత్య సాయి కేశవేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అతను మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు వెంటనే సాయి లేచి అతని దగ్గరికి వెళ్ళి పైకి లేపి తన తల మీద చేయి పెట్టి మహిమ ద్వారా కేశవ్ లండన్ వెళ్లే ముందు రోజు జరిగిందంతా తన కళ్ళ ముందు కనిపించే విధంగా చేస్తారు కేశవ్ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు కులకర్ణి సర్కార్ అంతా పంతాతో ఆ పరికరం ఎలా ఓడిపోతుంది అనే విషయం చెప్పింది తర్వాత సాయి రాగానే ఊడిపోయేలా చేసింది అంతా పంతా సాయి మీద అబద్ధాలు చెప్తూ ఉండగా లక్ష్మి ఆ మాటలు విని నేను సాయిని తీసుకువస్తానని ద్వారకామాయికి వెళ్ళడం అక్కడికి వెళ్ళగానే శ్యామ వల్ల అబ్బాయి కాళ్ళు చెంబులో ఇరకపోవడం దానివల్ల లక్ష్మి అక్కడ ఆలస్యంగా అలాగే చూస్తూ ఉండిపోవడం కొంత సమయానికి చెంబులోని కాళ్ళు బయటకు రావడం వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయి బాబుతో ఆడుకుంటూ ఉండడం ఇంతలో కేశవ్ అక్కడికి వచ్చి వెంటనే వారిని చూసి తప్పుగా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు లక్ష్మి జరిగిన సంఘటనని గుర్తు చేసుకొని సాయిని ఆ పరికరం వద్దకు తీసుకువచ్చి దాన్ని బాగుచేపిస్తుంది తర్వాత ఆ పరికరాన్ని తీసుకొని వెళ్ళి కేశవ్కి ఇవ్వాలనుకుంటుంది వెంటనే అంతా అడ్డుపడి కేశవ్ని కలవనీయకుండా చేస్తారు ఈ విషయాలు అన్నీ అతనికి కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంతలో లక్ష్మికి కేశవ్ లండన్ వెళ్ళిపోతున్నాడనే విషయం తెలిసి స్నేహితులకు వెళ్ళి చెప్పి వారిని తీసుకొని కేశవ్ని ఆపడానికి వస్తుంది కానీ కేశవ్కి ఆ విషయాలు ఏమీ తెలియకుండా లండన్ వెళ్ళిపోతాడు ఈ విషయాలన్నీ సాయి అలా కళ్ళ ముందు మెదిలేలా చేస్తారు అలాగే ఇంతకుముందే జరిగిన మద్యం పాలులాగా మారటం కానీ కేశవ్ కవి మద్యంలాగే కనిపించడం ఇప్పటి వరకు గోవింద మద్యం తాగుతున్నాడని భ్రమపడడం ఇదంతా నిజం కాదు అని సాయి తెలియజేస్తారు ఇప్పటి వరకు గోవింద పాలే తాగాడని తెలియజేస్తారు వెంటనే కేశవ్ చాలా బాధగా అలా చూస్తూ సాయి అంటూ ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయి సాయి నేను మీతో చాలా దురుసుగా మాట్లాడాను మిమ్మల్ని బాధించాను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు నా స్నేహితులని మార్చారు అని నేను మిమ్మల్ని ద్వేషిస్తూ ఇప్పటి వరకు పెరిగాను అందుకే ఈ విధంగా చేశాను నన్ను క్షమించండి సాయి అంటూ ప్రాధాయపడుతూ ఉంటాడు వెంటనే సాయి పైకి లేపి బాధపడుకు కేశవ్ అని అంటారు కేశవ్ సాయికి మిరపకాయలు ఇచ్చింది అలాగే అతను చేసిన తప్పులన్నింటినీ గుర్తు చేసుకొని అలా బాధగా చూస్తూ సాయి నేను మీ కళ్ళలోనికి చూడలేను మిమ్మల్ని నేను చాలా అవమానించాను కానీ మీరు అవన్నీ ఏమీ గుర్తుంచుకోకుండా నన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి ఇటువంటి ప్రదేశానికి కూడా వచ్చారు అని అంటాడు వెంటనే సాయి కేశవ్ నీవు బాధపడవద్దు నాకు నీ గురించి బాగా తెలుసు నీవు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు బాబు కానీ నీవు నీ స్వచ్ఛమైన స్వభావాన్ని మర్చిపోయావు నేను మర్చిపోలేదు అని అంటారు కేశవ్ సాయి నేను ఈ రోజు నుండి మద్యం ముట్టను మీకు మాట ఇస్తున్నాను అని అంటాడు సాయి అలా ఆనందంగా చూస్తూ కాగులించుకుంటారు ఇంతలో తాత్య కేశవ్ నేను నిన్ను ఇలాగే చూడాలనుకున్నాను అందుకే అందరం కలిసి ఇలా వచ్చాము నిన్ను తిరిగి తీసుకెళ్ళడానికి అంటాడు వెంటనే కేశవ్ తాత్య నీకు నా మీద ఎటువంటి కోపము లేదా నిన్ను నేను చాలా బాధించాను అలాగే అందరి ముందు అవమానించాను నీవు నన్ను నిజంగా ఇప్పుడు క్షమిస్తున్నావా అని అడుగుతాడు వెంటనే తాత్య హా కేశవ్ నీవు చాలా మంచివాడివి నా చిన్ననాటి స్నేహితుడివి నేను నిన్ను ఎలా వదులుకుంటాను నేను ఎలాగైనా మార్చాలనుకున్నాను అందుకే నేను మరలా సాయితో కలిసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నిన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి అని అంటాడు కేశవ్ చాలా సంతోషంగా ఆ మాటలు విని గోవింద దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగులించుకొని అలా ఆనందంగా ఉంటాడు సాయి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ